హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ కంపెనీతో టైఅప్ అవ్వడం జరిగింది. ఎక్స్పోర్టింగ్ క్వాలిటీతో ఉండే ప్రోడక్ట్ ఇవాళ లాంచ్ చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్కి కూడా మన ఛానల్ ద్వారానే ఈ బిజినెస్ని లాంచ్ చేస్తూ ఉన్నాం. సో ఆర్డర్స్ ఎవరైతే ఇవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్స్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మాత్రమే అప్రోచ్ అవ్వండి. అలాగే ఈ ప్రోడక్ట్ ఒక్కటి కాదు, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా కొన్ని మాత్రమే నేను మీకు చూపిస్తాను, ఎందుకంటే ఆ ప్రోడక్ట్స్ అన్నీ చూపించాలి అంటే మీకు వీడియో లెంత్ అనేది పెరుగుతుంది. సో ఆ ప్రోడక్ట్స్ ఏమున్నాయి అనేది వీడియోకి ఎండ్లో నేను ఫైల్ అటాచ్ చేసి పెడతాను. సో కంప్లీట్గా ప్రోడక్ట్స్ అన్నీ ఏమున్నాయి అనేది నేను పెడతాను. సో మొట్టమొదటగా ఆ బిజినెస్ని ఇప్పుడే లాంచ్ చేస్తున్నాం కాబట్టి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేయబోయే ముందర మీకు ఒక ముఖ్యం విషయం చెప్పాలి. ఒకనొక టైంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేసినప్పుడు ప్రపంచాన్ని మొత్తం కూడా ఒక ట్రెండింగ్ అనేది సృష్టించింది. ఆ ప్రోడక్ట్ ఏంటి అంటే జస్ట్ 2 మినిట్స్ ప్రోడక్ట్, అదే మ్యాగీ ప్రోడక్ట్. సో ఎందుకు అంత హైలైట్ అయింది అంటే మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో ఏదైనా ఈట్ చేయాలి అని అనుకుంటే దగ్గరలో ఏవి అవైలబిలిటీలో లేనప్పుడు జస్ట్ మ్యాగీని మనం వాటర్ వేసి అందులో మ్యాగీ వేసేయడంతో విత్ ఫ్లేవర్తో పాటు అంటే దానికి సంబంధించినటువంటి మసాలా కూడా ప్రొవైడ్ చేస్తారు, ఇమీడియట్గా రెడీ అయిపోతుంది. అందులో చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే చాలా తక్కువ టైంలో మనం కుక్ చేసుకోవచ్చు కాబట్టి జస్ట్ 2 మినిట్స్ అనే పేరుతో కంపెనీ భారీ సేల్స్ మన ఇండియాలో చేసింది. సో అలాంటి కోవలోకే చెందుతుంది ఇవాళ నేను చెప్పబోయే ప్రోడక్ట్స్ అనేటివి. సో ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీలో మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ఎగ్జాంపుల్కి నేను ఒక ఐటెం చూపిస్తాను, ఇది చూడండి. ఇది వచ్చేసి అంగూరి జామున్ అని అంటారు. సో ఇది ఇటువంటి టిన్నులో వస్తుంది. సో ప్యాకింగ్ చూడండి ఎంత అట్రాక్షన్గా ఉందో. సో దీంట్లో కంప్లీట్గా మీకు ఇమీడియట్గా ఇక్కడ మనకి కోక్ టిన్కి ఎలా అయితే ఉంటుందో ఇలాగా ఓపెన్ చేయడము, జస్ట్ సర్వ్ చేసుకోవచ్చు ఇంట్లో తినడానికి. సో నేను ఒకటి ఓపెన్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి ఇలా ఉంటుంది. జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే చాలు మనకి ఇందులో నుంచి జామున్ అనేది రెడీగా ఈట్ చేయొచ్చు. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది, నేను ఆల్రెడీ తినడం జరిగింది, ఒక్కసారి చూడండి ఏ విధంగా ఉందో. సో ఈ విధంగా రెడీగా మీకు ఇన్స్టాంట్ జామున్ ఉంటుంది. ఇలాగే రెడీ టు ఈట్ సాంబార్. సో జస్ట్ దీంతో మీరు సాంబార్ రెడీ చేసుకోవచ్చు. ఎలాగా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను, ప్రోడక్ట్స్ ఏముంటాయనేది నేను చెప్తాను. ఒకసారి ఈ ప్యాకింగ్ చూడండి అసలు ఎంత అట్రాక్షన్గా ఉందో. సో దీని లోపల మళ్ళీ అల్యూమినియం ఫాయిల్ కవర్తో ప్యాకింగ్ అయి ఉంది. సో ఇది వచ్చేసి రెడీ టు ఈట్ సాంబార్. సౌత్ ఇండియన్ ఫుడ్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇప్పుడు చూపించింది ఏంటంటే మీకు సాంబార్, అలాగే నెక్స్ట్ వచ్చేసి సాంబార్ పేస్ట్. సో ఇది సాంబార్ పేస్ట్, ఇది ఎలా యూజ్ చేయాలి అనేది కంప్లీట్గా నెక్స్ట్ వీడియోస్లో డెమో చూపిస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇన్స్టాంట్ గులాబ్ జామున్ మిక్స్. సో ఇది వచ్చేసి ఈ కేజీ ప్యాకెట్స్లో అవైలబిలిటీలో ఉంటాయి. ఇన్స్టాంట్ గులాబ్ జామున్ ప్యాకెట్ ఇది కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీలోనే మనకి అవైలబిలిటీలో ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ అన్నిటికీ కూడా డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇది హైదరాబాద్ బిర్యానీ పేస్ట్. మీరు ఎవరైనా కానీ బిర్యానీని రెడీ చేసుకోవాలి అని అనుకుంటే ఎటువంటి ఐటమ్స్ బయట పర్చేస్ చేయాల్సిన అవసరమే లేదు. ఇందులో బిర్యానీ పేస్ట్ ఉంటుంది, మీరు రైస్ కుక్ చేసేటప్పుడు ఈ పేస్ట్ని వేస్తే చాలు, యాజ్ ఇట్ ఈస్గా బిర్యానీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు హైదరాబాద్లో ఎప్పుడైనా బిర్యానీ టేస్ట్ చేసి ఉంటే అదే టేస్ట్ ఈ హైదరాబాద్ బిర్యానీ పేస్ట్లో
అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది కలిపి ఉంటారు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మసాలా పోహా. చూడండి ఎంత అట్రాక్షన్ గా అయినటువంటి ప్యాకింగ్ లో మనకి అవైలబుల్ లో ఉంది. పోహా అంటే అటుకులు, మసాలా అటుకులు. సో జస్ట్ మనం దీన్ని ఓపెన్ చేసుకోవడము, దీని లోపల మరొక కవర్ ప్రొవైడ్ చేసి ఉంటాము. అందులో ఉన్నటువంటి అటుకుల్ని మనం ఇన్స్టెంట్ గా ఈట్ చేయొచ్చు. ఇవి ఎక్కువగా ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు అంటే మీరు ఎవరైనా కానీ ఫ్లైట్ జర్నీలో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ పోహా ఐటమ్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ఇన్స్టెంట్ ఫుడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మనం ఎప్పుడైనా కానీ ఇంట్లో టిఫిన్ని ప్రిపేర్ చేసిన తర్వాత అందులో మనకి కావాల్సిన ఐటెం ముఖ్యంగా వచ్చేసి చట్నీ. సో ఈ చట్నీ చేయాలి అని అనుకుంటే, సపోజ్ కోకోనట్ చట్నీ చేయాలి అని అనుకుంటే, కోకోనట్స్ అన్నిటినీ కూడా మనం నీట్గా ఒలుచుకొని వాటిని మిక్సీలో వేసి చాలా చేయాల్సి వస్తుంది. కానీ జస్ట్ మన దగ్గర కోకోనట్ చట్నీ మిక్స్ ఉంటుంది, జస్ట్ మీరు వాటర్లో మిక్స్ చేస్తే చాలు, ఇన్స్టాంట్గా మీకు కోకోనట్ చట్నీ రెడీ అయిపోతుంది. సో ఇటువంటి ప్రోడక్ట్స్ అనేది ఎవరికి యూజ్ అవుతుందంటే, ఎక్కువగా ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నప్పుడు, అలాగే స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఇటువంటివన్నీ కూడా మనం రెడీగా కుక్ చేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూద్దాము, బాస్మతి రైస్. సో ఇది వచ్చేసి ఏంటంటే రెడీ టు ఈట్ రైస్. మీరు ఎవరైనా కానీ బిర్యానీ తినాలి అని అనుకుంటే, ఇక మీరు బిర్యానీ రైస్ని పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. బాస్మతి రైస్ని, ఈ రైస్ని పర్చేజ్ చేసుకొని జస్ట్ హాట్ వాటర్లో ఈ రైస్ వేసుకుంటే చాలు, మీకు ఇన్స్టెంట్గా బిర్యానీ రెడీ అయిపోతుంది. జస్ట్ 5 మినిట్స్లో మీకు ఇన్స్టెంట్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి దమ్ బిర్యానీ పేస్ట్. ఇది వచ్చేసి దమ్ బిర్యానీ పేస్ట్. మన రైస్ ఉడకబెట్టిన తర్వాత అందులో దమ్ బిర్యానీ పేస్ట్ వేస్తే యాజ్ ఇట్ ఈస్గా మీకు బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గ్రీన్ కోకోనట్ చట్నీ. ఇది కూడా ఇది వరకే చెప్పిన విధంగా జస్ట్ వాటర్లో మిక్స్ చేస్తే చాలు, మీకు గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి రెడ్ టమోటో చట్నీ, రెడీ టు ఈట్. ఇది కూడా టమోటా చట్నీ, ఇది జస్ట్ మనం ఓపెన్ చేసుకొని తినడమే. ఇవన్నీ కూడా చాలా చాలా హైజీనిక్గా ప్రోడక్ట్స్ రెడీ చేయడం జరిగింది. ఒక చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీ, ఇండియాలోనే టాప్ మోస్ట్ నెంబర్ 1 ఎక్స్పోర్టింగ్ కంపెనీ ద్వారా మన డీలర్షిప్ తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ చూపించాను, ఇది గులాబ్ జామున్ 1 కేజీ ప్యాకెట్. ఇలాగా చాలా చాలా ఐటమ్స్ అనేది మన దగ్గర ఉన్నాయి. మీకు వీడియోకి ఎండింగ్లో లిస్టు పెట్టడం జరుగుతుంది. సో ఇది మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అనుకుంటే కేవలం ఒక 10,000 నుంచి 50,000 రూపీస్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలు, మీకు ఈ ప్రోడక్ట్ డీలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆల్రెడీ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో మా డీలర్స్ ఉన్నారు. స్పైసెస్ ఎవరైతే పర్చేస్ చేసుకున్నారో ముఖ్యంగా మొదట వాళ్ళకి ఈ ప్రోడక్ట్ డీలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఏంటి అంటే మిగిలిన వాళ్ళకి దీనికి సంబంధించి డీలర్షిప్ ప్రొవైడ్ చేస్తాం. సో ఎవరైనా కానీ ఇన్స్టాంట్ ఫుడ్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ యొక్క డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే, అది కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే, స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే మీకు డీలర్షిప్ ప్రైస్ ఎంత అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అని అనుకుంటే, లోకల్లో ఉండేటటువంటి చిన్న చిన్న కిరాణా షాప్స్, అలాగే పెద్ద సూపర్ మార్కెట్స్ కూడా మనం సప్లై చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో బార్కోడ్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో చాలా చాలా ఈజీగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ప్రైజెస్ విషయానికి వస్తే మార్కెట్ ప్రైస్ కంటే చాలా చాలా తక్కువ ప్రైస్కే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. మిడిల్ క్లాస్ పర్సన్స్ యూజ్ చేసే విధంగా ప్రోడక్ట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్కి సంబంధించి కస్టమర్కి అవగాహన కల్పిస్తే చాలా ఈజీగా సేల్ అవుతాయి. ఇంకో ముఖ్యమైన విషయం, చాలామంది అనుకోవచ్చు ఇది ఇన్స్టాంట్ ఫుడ్ కదా, దీంట్లో ప్రిజర్వేటివ్స్ కలర్స్ ఏమైనా కలుపుతారేమో అనేసి. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ, కలర్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఐటమ్స్ కానీ ఇందులో చేర్చడం జరగలేదు. న్యాచురల్గా తయారైనటువంటి ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. సో చాలా పెద్ద కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ, మీరెవరైనా కానీ డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో కనబడే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ లొకేషన్లో డీలర్షిప్ అవైలబిలిటీలో ఉందా లేదా కనుక్కోండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. Thank you.
1, 2, 3, 4 కేవలం 1 వీక్ లో 4 బాక్సెస్ సేల్ చేయండి, సుమారుగా 16,400 రూపాయలు ఎర్నింగ్ చేసుకోండి. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ బయట కంటే 100% క్వాలిటీ ఉంటుంది, అలాగే బయట వాటి కంటే 100% ఎక్స్ట్రాగా మీకు క్వాంటిటీ అనేది కూడా ఉంటుంది. ప్యాకింగ్తో పోల్చుకుంటే బయట ప్రోడక్ట్స్ ప్యాకింగ్కి మన ప్యాకింగ్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది, చాలా సూపర్గా ప్యాకింగ్ అనేది ఉంటుంది. సో అది కూడా ఈ ప్రోడక్ట్ మొత్తం కూడా డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచే పర్చేస్ చేసి ప్యాకింగ్ చేసి మీకు డైరెక్ట్గా డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్లో కూడా ఈ ప్రోడక్ట్ని మీకు డెలివరీ ఇస్తాను. ఈ 4 బాక్సెస్కి కంప్లీట్గా ట్రాన్స్పోర్ట్ కూడా మేమే బేర్ చేస్తామంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, అబ్సల్యూట్లీ ఫ్రీ. మీ లొకేషన్లో ఉన్నటువంటి విఆర్ఎల్ లేదా నవతా ట్రాన్స్పోర్ట్ గోడౌన్ డెలివరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మీరు మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా డైలీ యూజ్ చేస్తారు, కంపల్సరీ. ఈ ప్రోడక్ట్స్ లేదే ఇల్లు గడవదు, 100% నేను చెప్తున్నాను, హయ్యెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంటుంది, క్వాంటిటీ ఎంత ఉంటుంది అనేది నేను మీకు లైవ్లో డైరెక్ట్గా మెజర్మెంట్ చేసి చూపిస్తాను. ఒకసారి మీరు ఆ మెజర్మెంట్ చూడండి. ముఖ్యంగా ఈ బిజినెస్ ఏంటి అంటే స్పైసెస్ సెల్లింగ్ బిజినెస్ అన్నమాట. ఈ స్పైసెస్లో మీకు 5 రూపీస్ ప్యాకెట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇందులో 20 వేరియంట్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే 10 రూపీస్లో 12 వేరియంట్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. స్పైసెస్ అంటే ఇలాచి, చెక్క, లవంగ, మొగ్గ, కిస్మిస్, బాదం, ఇలాగా చాలా ఐటమ్స్ ఉన్నాయి. గసగసాలు కావచ్చు, చింతపండు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా వెరైటీస్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. డైరెక్ట్గా మీ లొకేషన్కి సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి బయట ప్యాకింగ్ ఎలా ఉంటుంది, క్వాంటిటీ ఎలా ఉంటుంది, మన క్వాంటిటీ ఎలా ఉంటుంది అనేది మీకు లైవ్లో చూపిస్తాను, ఒకసారి ఫాలో కండి. ఫ్రెండ్స్, ఇక్కడ బాగా గమనించండి, బయట మార్కెట్లో దొరికేటటువంటి స్పైసెస్ ప్యాకింగ్ అన్నమాట ఇది. సో ఇలా ఉంటుంది ప్యాకింగ్ అనేది. ఇది వచ్చేసి జీలకర్ర, ఇది పెప్పర్, మిరియాలు చూడండి బయట ప్యాకింగ్. ఇది వచ్చేసి చెక్క, మీకు క్వాలిటీ కూడా నేను డైరెక్ట్గా చూపిస్తాను. సో ఇది వచ్చేసి లవంగ. సో మనం సేల్ చేసేటటువంటి ప్యాకింగ్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూడండి. క్వాలిటీ పరంగా చెప్తూ ఉన్నాను ప్యాకింగ్. సో ఇది వచ్చేసి మన యొక్క ప్యాకింగ్ మోడల్, ఇది ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బయట ప్యాకింగ్ ఎలా ఉంది, ఈ ప్యాకింగ్ ఎలా ఉంది. అలాగే క్వాంటిటీ పరంగా కూడా నేను మీకు ఇప్పుడు డైరెక్ట్గా చూపిస్తాను. గ్రామ్స్లో నేను ఇక్కడ పెట్టాను. ఇది వచ్చేసి బయట దొరికేటటువంటి లవంగ, 3 గ్రామ్స్ ఉంది. సో మన ప్యాకెట్ పెడుతున్నాను చూడండి, 6 గ్రామ్స్. అలాగే చెక్క, ఇది వచ్చేసి 4 గ్రామ్స్ ఉంది. మన దగ్గర ఉన్నటువంటి ప్యాకింగ్ ఒకసారి చూడండి, 7 గ్రామ్స్, 8 గ్రామ్స్. సో అలాగే మిరియాల్ని తీసుకుంటే 3 గ్రామ్స్ ఉంది, మనది తీసుకుంటే 9 గ్రామ్స్ ఉంది. జీలకర్ర ఇది కూడా ఒకసారి చూద్దాము, ఇది చూడండి మీకు 10 గ్రామ్స్ ఉంది. సో మన ప్యాకింగ్ చూడండి, సుమారుగా 12 గ్రామ్స్ ఉంది. అంటే ప్యాకింగ్ పరంగా నేను చెప్తూ ఉన్నాను క్వాలిటీ ఎలా ఉందనేది, ఈ విధంగా ప్యాకింగ్ అనేది ఉంది. ఇక దీంట్లో ఉన్నటువంటి మెటీరియల్ క్వాలిటీ కూడా ఎలా ఉంటుంది అనేది నేను మీకు డైరెక్ట్గా ఇప్పుడే చూపిస్తాను. ఒక్కసారి వీడియోని స్కిప్ చేయకుండా ఫాలో కండి. ఫ్రెండ్స్, బాగా గమనించండి, ఇది బయట దొరికేటటువంటి స్పైసెస్ అన్నమాట. మీ ముందర నేను లైవ్ డెమో చూపిస్తాను. సో ఒక్కసారి చూడండి, దీంట్లో ఏ విధంగా డర్టీగా ఉందో చూడండి, చెత్త. క్వాలిటీ ఒకసారి చూడండి. సో నేను మన స్పైసెస్ ఇప్పుడు వేస్తాను, క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. అసలు ప్యాకింగే చూడండి ఎంత అట్రాక్షన్గా ఉంటుందో, ప్లస్ ఫ్రెష్గా ఉంటాయి. ఎందుకంటే మనం ఈ స్పైసెస్ని డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచే పర్చేస్ చేసి మనము తెస్తూ ఉంటాం కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఒకసారి చూడండి మన స్పైసెస్ డైరెక్ట్గా,
ఒక్కసారి చూడండి క్వాంటిటీ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ ఏ విధంగా మన స్పైసెస్ అనేది ఉన్నాయి ఒక్కసారి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి గమనించండి ఫ్రెండ్స్ సో ఇటువంటి స్పైసెస్ ని మీరు సేల్ చేస్తూ మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంపారిజన్ అనేది చూపించాను బయట స్పైసెస్ ఎలా ఉంటాయి మన స్పైసెస్ ఎలా ఉంటాయి ప్యాకింగ్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ గా ఇక్కడ చూడండి ఈ క్వాలిటీ చూడండి మన క్వాలిటీ చూడండి సో మీకు కావాలంటే రెండు పక్కపక్కన పెట్టి కూడా క్వాలిటీ అనేది చూపిస్తాను క్వాంటిటీ కూడా మీరు ఒకసారి గమనించండి సో ఇవి చూడండి ఎలా ఎండిపోయినట్లు ఉన్నాయి ఇవి ఎంత ఫ్రెష్గా ఇంకా చాలా బాగా ఉన్నాయి అన్నమాట సో ఈ విధంగా మీరు ప్రతి స్పైసెస్ ని కంపారిజన్ చూపించాలంటే వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది కాబట్టి నేను కేవలం ఒక 2 స్పైసెస్ అనేది చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి చెక్క అన్నమాట ఒకసారి చూడండి ఈ క్వాలిటీ ఎలా ఉందో సో అలాగే మన క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూడండి డైరెక్ట్ గా మీకు చూపిస్తాను అసలు ఇది స్మెల్ కూడా రావట్లేదు బయటది ఫ్రెండ్స్ మంది ఓపెన్ అలా చేయగానే మీకు ఎంత స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది చూడండి ఇక్కడ పెడుతూ ఉన్నాను సో ఈ క్వాలిటీ వచ్చేసి బయట మనకు మార్కెట్ లో దొరికేటటువంటి క్వాలిటీ సో మన క్వాలిటీ చూడండి ఎంత ఫ్రెష్ గా ఉంది చూడండి ఫ్రెండ్స్ మంది సో ఇది మన క్వాలిటీ కంపేర్ చేస్తున్నాను ఒకసారి చూడండి దీని కలర్ కి యాక్చువల్ గా దీని కలర్ కి చూడండి ఇది మన స్పైస్ చూడండి ఏదైనా గాని తీసుకోండి చాలా ఫ్రెష్ గా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ సో ఇక బిజినెస్ పరంగా మనం ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది నేను మీకు కంప్లీట్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇక బిజినెస్ పరంగా మనం ఎట్లా స్టార్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ ఎంత ప్రాఫిట్ ఎంత అనేది నేను మీకు క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఉన్నటువంటి బాక్స్ వచ్చేసి మీకు 5 రూపీస్ షీట్స్ అనేది ఉంటాయి ఇందులో సుమారుగా 150 షీట్స్ అనేది ఉంటాయి ఒక్క బాక్స్ వచ్చి మీకు 5100 రూపీస్ అనేది పడుతుంది అంటే ఇటువంటివి రెండు బాక్సులు మీరు పర్చేస్ చేసుకోవాలి అంటే 5 రూపీస్ షీట్స్ మీద మీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10200 రూపీస్ ఇది వచ్చేసి 10 రూపీస్ బాక్స్ ఇది ఒక్క బాక్స్ వచ్చేసి మీకు 5700 రూపీస్ పడుతుంది ఇందులో వచ్చేసి 100 షీట్స్ ఉంటాయి అంటే 2 బాక్సెస్ వచ్చేసి 11400 పడుతుంది అంటే ఈ రెండు బాక్సులు కలిపి మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 21600 రూపీస్ అనేది మీ ఇన్వెస్ట్మెంట్ సో ఈ 4 బాక్సెస్ మీరు అమ్మితే వచ్చేటటువంటి ప్రాఫిట్ వచ్చేసి 16400 రూపీస్ మీకు టోటల్ ఇన్కమ్ అనేది ఉంటుంది ఈ ఇన్కమ్ ని మీరు రీటైల్ షాప్స్ కి షేర్ చేయాల్సి వస్తుంది లేదా హోల్సేల్ గా మధ్యలో ఇంకొకరికి ఇవ్వాల్సి వస్తే గనక వాళ్ళకు కూడా షేర్ చేయాల్సి వస్తుంది అంటే 4 బాక్సెస్ మీద మీకు టోటల్ గా వచ్చే ఇన్కమ్ అయితే 16400 రూపీస్ ఉంటుంది సో ఒకవేళ మీరు మీ లొకేషన్ లో ఇతరులకు షేర్ చేయాలంటే ఒక బాక్స్ మీద సుమారుగా 1000 రూపీస్ అనేది ఇన్కమ్ ఉంటుంది సో ఇలాగా మీరు 4 బాక్సెస్ పర్చేస్ చేసుకొని వీక్లీ గనక సేల్ చేయగలిగితే మీకు మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది సో మీకు ఆల్్రెడీ క్వాలిటీ ఎలా ఉంటుంది క్వాంటిటీ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు స్పైసెస్ బిజినెస్ స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్ పొందవచ్చు ఇక స్పైసెస్ లో ఏమేం ఉంటాయి అనే విషయానికి వస్తే 5 రూపీస్ లో ఏమేమి స్పైసెస్ ఉంటాయి అనే విషయానికి వస్తే బాదం మొగ్గ అంటే లవంగాలు అని అంటారు యాలకులు మిరియాలు జీడిపప్పు ద్రాక్ష జీలకర్ర బాదం ద్రాక్ష చెక్క సొంటి ఆవాలు గసగసాలు కస్తూరి మేతి పసుపు కొమ్ములు బేకింగ్ సోడా అజనమోటో గరం మసాలా వాము బిర్యానీకి వేసే జీరా ఇవి 5 రూపీస్ లో మన దగ్గర ఉన్నటువంటి వేరియంట్స్ ఇక 10 రూపీస్ స్పైసెస్ లో మన దగ్గర ఉండేటటువంటి వేరియంట్స్ ఏవి అనే విషయానికి వస్తే మొదటిది బాదం రెండవది యాలకులు ద్రాక్ష ఎండు ద్రాక్ష జీడిపప్పు ప్లస్ ద్రాక్ష గసగసాలు లవంగాలు మిరియాలు లవంగ ప్లస్ చెక్క జీరా చెక్క లవంగ ఫైనల్ గా చింతపండు సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి స్పైసెస్ అన్నమాట అంటే 5 రూపీస్ లో ఉన్నటువంటివి 10 రూపీస్ లో ఉన్నటువంటివి మొత్తము నేను మీకు చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కేవలం 4 బాక్స్ ని సేల్ చేస్తూ
16,400 rupees ఇన్కమ్ అనేది కేవలం 1 వీక్లో ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ మెటీరియల్ మొత్తం కూడా కంప్లీట్గా ట్రాన్స్పోర్ట్ కూడా కంపెనీయే భరిస్తుంది. సో ఈ విధంగా మీరు స్పైసెస్ బిజినెస్ చేస్తూ మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. ఈ బిజినెస్ అనేది టోటల్ ఇయర్ మొత్తం కూడా మనకు ఉంటుంది, ఎందుకంటే ఈ బిజినెస్ అనేది సీజనల్ బిజినెస్ అనేది కాదు, ఇయర్ మొత్తం ఉండేటటువంటి బిజినెస్. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.